జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం పాత బస్టాండ్ సమీపంలోని పలు ఫర్టిలైజర్ షాపులపై వ్యవసాయ శాఖ పోలీసుల ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలపై రణకీలు నిర్వహించారు. ఈ దాడుల్లో డిఏఓ కృష్ణమోహన్, ఏఓ వినీల, డిడిఏ సురేష్ కుమార్, పట్న సిఐ ప్రకాష్లు పాల్గొన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై డిడిఏ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు డిఏఓ కృష్ణమోహన్ తెలియజేశారు. ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖల వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇన్పుట్ డీలర్ అవుట్లెట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా తనిఖీ చేస్తూ ఎక్కడ కూడా రైతుకి నాణ్యమైన విత్తనం కాకుండా నకిలీ విత్తనాలు మరియు ఈ కలుపు మందు ఆధారిత BG3 అనే నిషేధిత పత్తి విత్తనాలు రైతుకి చేరకుండా నిరోధించడానికి తనిఖీలు చేపట్టాము. ఎక్కడ కూడా మన సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ కానివ్వండి, సీడ్స్ యాక్ట్ కానివ్వండి, ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ వాటి యొక్క ఆ పరిమితుల మేరకే ప్రతి ఒక్క డీలర్ రైతుకి నాణ్యమైన విత్తనాలు అందజేయాల్సిన గర్వం ఉంది. ఎక్కడ కూడా సోర్స్ లేకుండా విత్తనాలు అమ్మజూపినా కూడా మార్కెట్లో ఆథరైజ్డ్ లైసెన్స్ డీలర్ కాకుండా మార్కెట్లో ఎక్కడ ఉన్నా కూడా మా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మేము విస్తృతంగా తనిఖీలు చేపట్టబోతున్నాము. ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. 100% వారిని పీడీ యాక్ట్ కింద నమోదు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా రైతు యొక్క భవిష్యత్తుతో చెలగాటం ఆడినా కూడా కటకటాలు లెక్కించక